నా పేరు బాలలక్ష్మి అంటే బాలలక్ష్మి ఓయుజేఎస్సి అంటే ఓయుజేఎస్సి అనేదే నా ఇంటి పేరుగా మార్చబడినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను పొందడం, దాంట్లో క్రియాశీలకమైన పాత్ర పోషించడం, ఈ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ఇలా నేను నా ఉనికి, నా అస్తిత్వం, నా పోరాటం అంతా కూడా ఇలా నాకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, ఈ యూనివర్సిటీ వేదికగా నేను చేసిన పోరాటం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను పార్టీలో జాయిన్ అయ్యి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పి ఇవాళ రేవంత్ అన్న సారథ్యంలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను క్రియాశీలక పాత్ర కాంగ్రెస్ పార్టీలో పోషించడం కావచ్చు, ఇవన్నింటికీ కూడా నాంది మూలము నా తెలంగాణ ఉద్యమం, నా అస్తిత్వం. ఇవాళ నా ఉద్యమ పోరాటం కావచ్చు, పార్టీలో నేను పనిచేసిన పనిని కావచ్చు, నన్ను గుర్తించి ఇవాళ నాకు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ మెంబర్గా ఇవాళ నన్ను నియమించడం అనేది నాకు ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నా. ఈ సందర్భంగా ఈరోజు 3 గంటలకి మేము ఛార్జ్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో నా అస్తిత్వం, నా ఉనికి ఇవాళ అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను ఇవాళ ఈ యొక్క సెలబ్రేషన్ నేను చేసుకోవడం కోసము ఇక్కడ మొదలుపెట్టిన, ఇక్కడి నుంచి నా పోరాటం మొదలైంది, ఇక్కడి నుంచి నా యొక్క గుర్తింపు మొదలైంది. ఆ గుర్తింపు ఇవాళ ఒక బీసీ కమిషన్ మెంబర్గా నేను ఇలా నియమించబడడం, ఒక తొలిమెట్టుగా నేను ఈ యొక్క అవకాశం నాకు రావడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మిగతా మంత్రివర్గం అంతా కూడా నా మీద ఒక నమ్మకంతో నాకు అప్పగించినటువంటి బాధ్యతని, ఆ గురుతర బాధ్యతని నేను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ఇవాళ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో నేను భాగం కాబోతున్నందుకు నేను అన్ని విధాలా సర్వదా నేను ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి. ఈ ఉద్యమంలో నేను మొదటి నుంచి పాల్గొన్న డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు వెన్నుదన్నుగా నిలబడ్డ వాళ్ళు ఎంతో మంది, ఇవాళ నాకు అండగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ అమరుల సాక్షిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా అమరులకు నివాళి అర్పిస్తూ, హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలంగాణ ప్రజలు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, ఇవాళ ఉద్యమం నుంచి నాకు అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క విధిని సమర్థవంతంగా నిర్వర్తించే క్రమంలో ప్రభుత్వంతో పాటు అందరూ కూడా నాకు మొదటి నుంచి ఎలాగైతే అండగా ఉన్నారో ఈ విధి నిర్వర్తించడంలో కూడా నాకు అండగా ఉండి నాకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.